హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మొబైల్లో సింక్ చేసి కొత్త మొబైల్లో దాన్ని ఏ యాప్ యూజ్ చేయకుండా కాపీ చేయడం తెలుసుకుందాము. చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి, డేటా మాత్రం యూజ్ అవుతుంది కంపల్సరీ. మీదైనా వాడుకోవచ్చు, పక్కన వాళ్ళ వైఫై ఉంటే అది కూడా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈజీ ప్రాసెస్, సెట్టింగ్స్ యాప్లోకి వెళ్ళండి, మొబైల్ సెట్టింగ్ యాప్లో. సో మనం మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్దాము. సెట్టింగ్స్లో వెళ్ళి సింపుల్గా సింక్ SYNC సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే కొన్ని మొబైల్స్కి సెకండ్లో కూడా రావచ్చు. అకౌంట్స్ అండ్ సింక్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. సో ఇలా వస్తుంది. ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉండాలా మీకు, కంపల్సరీ ఈమెయిల్ ఐడి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు గూగుల్ మీట్ ట్యాప్ చేద్దాం. మనకి మెయిల్ ఐడి ఏదైనా కానీ కాంటాక్ట్ అయ్యి ఉండేది ఇక్కడే కాబట్టి ప్రతిదీ. సో ఇక్కడే చూడాలా, ప్రతిదీ మీకు అవసరమైన ప్రతిదీ సింక్ చేయాలా. లైక్ క్యాలెండర్లో మీరు కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు ప్రతి ఇయర్ రిపీట్ అయ్యేలాగా. ఇక్కడ ఒకసారి రీట్రై ఆప్షన్ మీద ఇట్లా నొక్కండి, సింక్ ఆఫ్ అవుతుంది. కొన్ని దాంట్లోకి అయితే రీట్రై ఆప్షన్ సైడ్కి ఇచ్చింటాడు, నొక్కగానే అది రిపీట్ అవుతుంది. ఇక్కడ ఇట్లా లేదు, ఇది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. నెట్ ఆన్ చేయలేదు, సారీ. ఓకే, ఆఫ్ చేసి సింకింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కనబడుతుంటుంది మీకు సింకింగ్ నౌ అని. ఓకే, క్రోమ్లో కూడా మీరు ఏదైనా హిస్టరీ ఉంటుంది వాల్యుబుల్, అది కూడా ఇట్లా ఆఫ్ చేసి ఆన్ చేయండి, సింకింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ ఎన్ని ఉన్నాయో ఇక్కడ మీకు కావాల్సిన కాంటాక్ట్స్ కానీ, జనరల్గా ఇంతకుముందు కాంటాక్ట్స్ అనేది ఒక ఫైల్ లాగా ఎక్స్పోర్ట్ చేసుకొని షేర్ చేసుకుంటా అంటే, ఇట్లా మెయిల్ ఐడి సింకింగ్ ఆప్షన్ వచ్చినప్పటి నుంచి కొంతవరకు ఈజీ అయింది అనవచ్చు. ఇంకా నాకు అడిగితే దీనికి ఒక బార్ కోడ్ ఇచ్చేసి దాన్ని స్కాన్ చేయగానే దీని డేటా మొత్తం ఆ ఫోన్లోకి వచ్చేలాగుంటే ఇంకా బాగుంటుంది. కానీ జస్ట్ అడ్వైస్గా మాత్రమే, కొంచెం హార్మ్ఫుల్ కూడా అది, సో నాట్ ప్రిఫర్బుల్. సో డ్రైవ్లో కూడా ఏదన్నా ఉంటే అవి కూడా సింక్ అవుతుందండి, జీమెయిల్ కానీ. ఇంకా గూగుల్ ప్లే మ్యూజిక్ అయితే ఇప్పుడైతే అందుబాటులో లేదు, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళదే ప్లే మ్యూజిక్ వచ్చింది కాబట్టి. సో ఇంకా పీపుల్ డీటెయిల్స్, రింగ్ టోన్ ఇది, పీపుల్ డీటెయిల్స్ అంటే కొన్ని యాప్స్ ఉంటాయి అదే మన దాని డీటెయిల్స్ కానీ ఏమైనా ఉంటే సింక్ అవుతుంది. ఇంతే అండి, ఇట్లా సింకింగ్ అయిపోతుంది. సింకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ మొబైల్ ఏదైతే కొత్తది వచ్చింటుందో దాంట్లోకి ఈమెయిల్ ఐడి యూజ్ చేయండి, అది కూడా చూపిస్తాను. ఇంకా క్యాలెండర్ ఏదో సింక్ అవుతుంది. సో ఓకే, సింక్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా నేను టోటల్ బ్యాక్ వచ్చేస్తాను, కొత్త మొబైల్ వచ్చింది కాబట్టి దాంట్లో ఓపెన్ చేద్దాం. ఇక్కడ ద వైఫై ఆప్షన్ హాట్స్పాట్ ఆన్ చేసినాము. వైఫై, ఓకే, వైఫై కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ దీంట్లో కూడా సేమ్ సెట్టింగ్స్, అకౌంట్స్ అని టైప్ చేయండి. అకౌంట్స్ అని వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు దాకా ఏ అకౌంట్ ఓపెన్ చేయలేదు కాబట్టి నిల్ ఇలానే చూపిస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్లీ సింక్ యాప్ డేటా అని ఉంది, మనం మెయిల్ యాడ్ చేయగానే మన పాత మొబైల్లో ఉండేవన్నీ అడుగుతుంది, మనం యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను. ఓకే, యాడ్ అకౌంట్, మనం గూగుల్ అకౌంటే కదా యాడ్ చేయాల్సింది. సో గూగుల్ రాజ్, ఓకే, మెయిల్ లాగిన్ చేసేసినాను, యాక్సెప్ట్ చేసి డైరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆటోమేటిక్లీ సింక్ యాప్ డేటా కొట్టినాము, ఇక్కడ క్లిక్ చేసి అకౌంట్ సింక్ సేమ్ పాత మొబైల్లో ఏదైతే వచ్చినాయో సేమ్ ఇక్కడ అవే వచ్చినాయి, సింక్ అవుతున్నాయి అయినాయి కూడా. మనం ఇంకోసారి ఇట్లా ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఇట్లా వన్ బై వన్ చేసే బదులు ఇక్కడ డైరెక్ట్ వస్తుందండి. ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేస్తే ప్రెసెంట్ క్యాన్సిల్ సింక్, ఎందుకంటే సింకింగ్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సిల్ సింక్ వస్తుంది. సింక్ కానప్పుడు మీరు సింక్ చేయాలంటే ఇక్కడ ట్యాప్ చేయండి, సింక్ నౌ అని వస్తుంది, అది ట్యాప్ చేసి అది వచ్చింది చూడండి. సింక్ నౌ అని ట్యాప్ చేసి అన్నీ ఒకేసారి అయిపోతాయి. పాత ఫోన్లో కూడా వచ్చింది, వన్ బై వన్ చూపించిన నేనే అయిపోయింది. ఇంకా గూగుల్ న్యూస్ ప్లే మ్యూజిక్ పెద్దగా యూజ్ చేయం మనం, యూజ్ చేసే వాళ్ళు అయితే అది కూడా సింక్ చేయొచ్చు.
ఓకే, ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం, చెక్ చేద్దాం ఒకసారి నాకు కావాల్సిన కాంటాక్ట్స్ అన్నీ దీంట్లో వచ్చినాయో లేవో అని. సో ఇదండి, నేను ఏదైతే నా పాత మొబైల్లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి. మీకు ఒక ఈజీ ఆప్షన్, ఎవరైనా ఎక్కువ హరీలో ఉన్నారు అంటే ఇంకా అదే మెయిల్తో మనం యూట్యూబ్లో కూడా ఒక్కసారి గూగుల్లో లాగిన్ అయిపోతే చాలు, ఇంకా మిగతా దాంట్లో ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. సో ఇక్కడ తీసేసుకుంది, మెయిల్ కూడా చెక్ చేయొచ్చు మనం. మెయిల్ అడుగుతుంది న్యూ ఇన్ జీమెయిల్, ఓకే గాట్ ఇట్, టేక్ మీ టు జీమెయిల్ అని కొడితే ఇట్లా వచ్చేస్తుంది. సో స్టార్ట్ అయిపోయింది. నోటిఫికేషన్ ఫర్ ఓన్లీ హై ప్రయారిటీ మెయిల్స్, అది ఇంకా తర్వాత మెయిల్, అవి వేరే వేరే ఉంటాయి. సో మనం ఆన్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదా లేదు. ఓకే, అయితే సింక్ అయిపోయింది. ఇంకా మీరు అనుకునేరు మళ్ళీ ఈ ప్రాసెస్ ఓన్లీ ఇప్పుడున్న మొబైల్కేమో అని, అట్లేం లేదండి. మొబైల్ కొత్తది ఏదైనా కానీ పాతది ఏదైనా కానీ మొబైల్ ఓపెన్ చేయగానే అడుగుతుంది, పాత ఫోన్ నుంచి మీరు సింక్ చేసుకోవాలా, దీంట్లోంచి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా అని. చేయాలనుకుంటే అప్పుడే స్పాట్లో చేయొచ్చు, లేదు ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలా పాత ఫోన్లో అన్నీ సింక్ చేసుకోవాలంటే వెయిట్ చేసి ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్తో చేసేసి మళ్ళా పాత ఫోన్ మీరు అనుకునేరు ఎక్కడ చూపిస్తుందని చూడండి. ఇక్కడ ఫస్ట్లోనే ఫోన్ క్లోన్ చేంజ్ యువర్ ఓల్డ్ ఫోన్ విత్ వన్ ట్యాప్ ఇట్లా వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్యాప్ చేస్తాం, అగ్రి ప్రైవసీ టర్మ్స్ అని కనిపిస్తుంది. ఇది మనకు ఓల్డ్ ఫోను, ఇది కింద వచ్చేసి న్యూ ఫోను. ఇక్కడ ఏం చేయాలంటే మనం క్లోన్ డేటా ఫ్రమ్ యాన్ ఓల్డ్ ఫోన్ టు ఏ న్యూ ఫోన్ ఇన్ వన్ ట్యాప్ వితౌట్ యూజింగ్ డేటా. సో వాడు అంటున్నాడు మీ ఏ డేటా యూజ్ చేయకుండా పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి మీరు ఏదైనా లాగేసుకోవచ్చు అని. సో నేను ఇక్కడ ట్యాప్ చేస్తాను. ఓకే, ఇదైతే ప్రాసెస్. దీనికి మీకు పాత ఫోన్లో ఈజీ షేర్ అనే యాప్ ఉండాలి కంపల్సరీ. ఆ యాప్ ఉంటేనే దాంట్లో బార్ కోడ్ చూపిస్తుంది, అది స్కాన్ చేయాలా. పాత ఫోన్లో మాకు ఈజీ షేర్ అనే యాప్ నేను ఇన్స్టాల్ చేయలేదు. ఇంకో ఆప్షన్ ఉందండి, పైన ఇట్లా నోటిఫికేషన్ పాపప్ వస్తుంది, ఇందో ఫినిష్ సెటప్ అని. ఇక్కడ ఫినిష్ సెటప్ మీద ట్యాప్ చేస్తాను. ఇందో స్టార్ట్, ఇదేం చేస్తుందంటే మెయిల్ ఐడి లాగిన్ చేసినాం కాబట్టి మన పాత ఫోన్లో డేటా ఎంత ఉంటే అంత, అంటే ఏదైతే సింక్ అయి ఉందో మెయిల్కి అటాచ్ అయి ఉన్నాయో అవన్నీ యాప్స్ అనేవి అడుగుతాయి, ఇన్స్టాల్ చేయాలా వద్దా, ఈ డేటా వీడియోస్ కానీ ఇట్లా గూగుల్ ఫొటోస్ కానీ ఇవన్నీ తీసేసుకుంటుంది. ఒక 2-5 మినిట్స్ పడుతుంది దీనికి టైము. నేను పేషెన్స్ ఉండాలి, ఎక్కువ డేటా ఉంటే మాత్రం హాఫ్ అన్ అవర్ కూడా పట్టచ్చు సమ్టైమ్స్, ఎందుకంటే మధ్య మధ్యలో ఒకేసారి కనెక్ట్ అవ్వదు కదా, ఎర్రర్ రావడం బ్రేక్ అవ్వడం అవుతుంటుంది. ఏదైనా బెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇది ఒకటి. ఓకే, అవుతుంది ఒక 2-5 మినిట్స్. రెడీ అండి, ఫోన్ అయితే రెడీ అయిపోయింది. సో కాంటాక్ట్స్ వచ్చేసినాయి, ప్లేస్టోర్లో కూడా అదో ప్లేస్టోర్లో కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్. అకౌంట్ వచ్చిందని చూపిస్తుంది అది. యూట్యూబ్ అదో నా పాత ఫోన్లోని యాప్ వచ్చింది. ఇంకా ఇప్పుడు అప్లికేషన్స్ అన్నీ ముందే వచ్చేసినాయండి. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి యూట్యూబ్ వీడియోలో, ఏమనుకోద్దండి, ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఉండదు కూడా. సో ఓవరాల్గా ఇది సింక్ అండ్ అకౌంట్స్ లాగిన్కి. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఇంకా ఈజీ ప్రాసెస్ మీకేమో తెలిస్తే మాకు కామెంట్ చేయండి, ఆ ప్రాసెస్ కూడా మేము ఫాలో అయ్యే ఒకసారి చూపిస్తాము ఎలా అనేది. ఓకే, అంటే బెస్ట్ ప్రాసెస్ ఇదే ఎందుకు అంటున్నాం అంటే మ్యాక్సిమం మేము ఇదే వాడతాం. ఏదైనా కొత్త మొబైల్ వచ్చినా కానీ దానికి సింక్ చేయాలన్నా అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కానీ బెటర్ మీకు ఏ యాప్స్ వాడకుండా జస్ట్ ఒక డేటాతో ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో పాత ఫోన్ డేటా మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఓవరాల్గా ఇది. ఇంకా నెక్స్ట్ దీని అప్డేట్స్, దీని పర్ఫార్మెన్స్ బేస్ అంతా మీకు అప్డేట్ చేస్తాను యూట్యూబ్లో. సీ యూ, టేక్ కేర్.